తెలుగు సినీ తెర చూసిన ఏకైక రెబల్ స్టార్ కృష్ణంరాజు మేనమామగా పల్నాటి పౌరుషం చూపాలన్నా బొబ్బిలి బ్రహ్మన్ రౌద్ర రసం ప్రదర్శించాలన్నా మొగల్తూరు ఆ రాజుగారికే చెల్లు కెరీర్ ఆరంభంలో ప్రతి నాయక ఛాయలు కలిగిన పాత్రలు చేసిన కృష్ణం రాజు తెలుగు నాట భక్త కన్నప్పగా ప్రేక్షకులు నాట జేజేలు అందుకున్నారు కాగా వరుసగా వెలన్ చిత్రాలు చేసిన ఆయన కొద్ది కాలంలోనే మళ్లీ హీరోగా పుంజుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో పాటు తనంతరం హీరో సినిమాల్లో వెలన్ గా సైడ్ హీరోగా నటించిన కృష్ణంరాజు ప్రస్తుత యువ కథానాయకులతో కూడా కలిసి నటించారు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించి నటించారు కూడా ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు లేరన్న వార్త సినీ రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టిపడేసింది అటు చిత్రసీమలో ఇటు రాజకీయంలోనూ తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు గారి జీవిత ప్రస్థానం ఏమిటో అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి చిన్న వెంకట కృష్ణంరాజు అయితే ఇంటి పేరులోని శ్రీ ఉప్పలిపాటిని పేరులోని చిన్న వెంకట పదాలను తొలగించుకుని కృష్ణంరాజుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్లో ఉన్నత కుటుంబంలో జన్మించారు ఇక తన చదువు పూర్తి కాగానే మొదటిగా జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించారు ఆ తరువాత ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో హైదరాబాద్ లో రాయల్ స్టూడియోను మొదలుపెట్టారు ఇక మిత్రుల ప్రోత్సాహంతో సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు చేరుకొని ప్రముఖ దర్శకుడు కోటయ్య ప్రత్యేగాత్మ చేయుతన నించగా ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో ప్రయాణించారు తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ అక్కినేని తర్వాత రెండో తరం వచ్చిన హీరోలు కృష్ణంరాజు కూడా ఒకరు అలానే శోభన్ బాబు కృష్ణ వెండి పరిచయమైన కొండాలకి పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన చిలకా గోరింకా చిత్రంతో కృష్ణంరాజు వెండి తెరకు హీరోగా పరిచయమయ్యారు అయితే తొలి చిత్రమే ఆయనకు నిరాశం గెలిచింది ఇక ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా నిరాశపడ్డారు ఆ సందర్భంలో ఫ్లాప్తో నీకు ఏ సంబంధం లేదని మిత్రులు మరియు దర్శక నిర్మాతలు ఎంత సర్ది చెప్పినా ఆయన సమాధానపడలేదు తన నటనను మెరుగుపరుచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు వెంటనే నటనలో రాటు తేలేందుకు ప్రముఖులు రాసిన పుస్తకాలు చదవడంతో పాటు పాతకాలం నటుడు సిహెచ్ నారాయణరావు వద్ద శిక్షణ సైతం తీసుకున్నారు ఇక నటనలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేంత వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా సరే వదులుకున్నారు ఇది ఆయనలోని నిలకడా నిబద్ధతను తెలుగు సినీ పరిశ్రమకు చాటి చెప్పిన విషయం ఆ తరువాత అవే కల్లు చిత్రంతో విలన్ గా నటించడంతో ఆ చిత్రంలోని ఆయన నటనకు విమర్శతల నుంచి ప్రశంసలు అందుకున్నారు అయితే ప్రఖ్యాత విలన్ ఆర్ నాగేశ్వరరావు చనిపోవడంతో అంత ఆయన్ను మరో ఆర్ నాగేశ్వరరావు తెలుగు తెలుగు వచ్చారంటూ అభినందించారు ఇక అవే కల్లు చిత్రంలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు తరువాత వరుసగా ముప్పై సినిమాల్లో విలన్ వేషాలే వేశారు అయితే విలనిజంలో కూడా ప్రత్యేకత ఉంటేనే చేస్తానని కరాఖండిగా చెప్పేవారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ చిత్రాల్లో విలక్షణమైన ప్రతి నాయకుడి పాత్రలు పోషించి యంగ్ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు విలన్ వేషాల తర్వాత పలు చిత్రాల్లో హీరో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఆయనకు లభించాయి ఎన్టీఆర్ తో భలే మాస్టర్ బడిపంతులు వాడేవీడు పల్లెటూరు చిన్నోడు మనుషుల్లో దేవుడు మంచికి మరో పేరు సతీ సావిత్రి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఇకపోతే అక్కినేని కాంబినేషన్లో బుద్ధిమంతుడు జై జవాన్ పవిత్ర బంధం మంచి రోజులు వచ్చాయి మాతృమూర్తి వంటి చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఏ అన్న హీరోగా తెరకెక్కిన ఎస్పీ భయంకర్ చిత్రంలో సపోర్టింగ్ హీరోగా కూడా నటించారు అలానే హీరో కృష్ణ కాంబినేషన్లో పదిహేడు చిత్రాల్లో హీరోగా నటించారు కృష్ణంరాజు ఇక శోభన్ బాబుతో బంగారు తల్లి మానవుడు దానవుడు జీవన తరంగాలు వంటి చిత్రాల్లో విలన్ గా నటించారు మరియు ఇద్దరు ఇద్దరే కురుక్షేత్రం రామబాణం జీవితం వంటి చిత్రాల్లో సపోర్టింగ్ గా కూడా నటించారు ఆ తరువాత కోటయ్య ప్రత్యేగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇంటి దొంగలు చిత్రంతో కృష్ణం రాజు మళ్లీ హీరోగా కనిపించారు అయితే ఆ చిత్రం లేడీ ఓరియెంటెడ్ అయినప్పటికీ ఆ చిత్ర దర్శకులతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకున్నారు ఇక విలన్ గా వెలుగుతున్న రోజుల్లోనే గోపీకృష్ణ కృష్ణ మూవీస్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మించారు ఆపై స్వంత బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం కృష్ణవేణి ఈ సినిమా పన్నెండు కేంద్రాల్లో వంద రోజుల దినోత్సవం జరుపుకుంది ఈ చిత్రంతో ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది వరుసగా బయట నిర్మాణ సంస్థల నుంచి హీరోగా అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయారు కృష్ణంరాజు తన సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ లో కృష్ణం నటించిన రెండో చిత్రం భక్త కన్నప్ప అప్పట్లో ఈ సినిమా రికార్డులు బద్దడి కొట్టడమే కాక ఆయన కెరీర్ లోనే గొప్ప చిత్రంగా మిగిలిపోయింది ఈ చిత్రం విడుదల అయిన అన్ని కేంద్రాల్లో ఇరవై ఐదు వారాలకు పైగా ఆడింది అయితే క్లైమాక్స్ లో భక్త కన్నప్ప కన్ను పెకిలించి శివునికి అర్పించే సన్నివేశానికి థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది భక్త కన్నప్పగా కృష్ణంరాజు ప్రదర్శించిన నటనకు తెలుగు ప్రేక్షకులు ముక్తులైపోయారు ఆ తరువాత వరుసగా బయటి నిర్మాణ సంస్థల్లో అనేక చిత్రాలు చేస్తున్న కృష్ణంరాజుకు సొంత బ్యానర్లో చిత్రాలు చేసేందుకు సమయం లేకుండా పోయింది తన బ్యానర్లో వచ్చిన మూడవ చిత్రం విజయం సాధించకపోవడంతో గోపీకృష్ణ బ్యానర్ను ను మళ్లీ నిలబెట్టేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రాహ్మణ చిత్రాన్ని చేశారు దర్శకీరుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తూ కృష్ణంరాజులోని మరో కోణాన్ని ఆవిష్కరించింది ఇక బొబ్బిలి బ్రాహ్మణ తర్వాత చారిత్రాత్మక చిత్రాన్ని చేయాలన్న తన కోరికను తాండ్ర పాపరాయుడు ద్వారా తీర్చుకున్నారు రంగూన్ రౌడి కటకటాల రుద్రయ్య ఈ చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావుకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు అప్పట్లోనే భారీ బడ్జెట్తో రూపొందిన తాండ్ర పాపరాయుడు కమర్షియల్గా పెద్దగా హిట్ గా అనేప్పటికీ పరిశ్రమలో కృష్ణంరాజుకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది తాండ్ర పాపరాయుడు పాత్రలో ఆయన ప్రదర్శించిన రసం సినీ విమర్శకులను మెప్పించింది ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన బుల్లెట్ చిత్రంలో మొరటోడిగా నటించి మెప్పించారు కృష్ణంరాజు త్రిశూలం బెబ్బులి పులిబెబ్బులి పలనాటి బ్రహ్మనాయుడు విశ్వనాథ నాయకుడు రంగూన్ రౌడి పులిబిడ్డ ఉగ్ర నరసింహం ధర్మాత్ముడు ధర్మతేజ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత కుర హీరోల చిత్రాల్లో ఎన్నో మంచి పాత్రలు కూడా చేశారు కృష్ణంరాజు నీకు నేను నాకు నువ్వు చిత్రంలో నిబద్ధత కలిగిన తండ్రి పాత్రలో చక్కగా నటించారు ఆయన అలానే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించిన మా నాన్నకు పెళ్లి చిత్రంలో కృష్ణంరాజు ప్రధాన పాత్ర పోషించారు ఈవి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది కాగా నటవారసుడు ప్రభాస్తో కలిసి బిల్లా చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ పాత్ర చేసిన కృష్ణంరాజు రుద్రమదేవి లాంటి భారీ చిత్రాల్లో కూడా గణపతి దేవుని పాత్రలో తనదైన నటనతో మెప్పించారు సినీ రంగంలో తన విలక్షణమైన నటన శైలి కారణంగా ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమర్దీప్ చిత్రానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మణ చిత్రంలో ఆయన ప్రదర్శించిన నట విశ్వరూపానికి నంది అవార్డులతో సత్కరించింది అలానే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తాండ్ర పాపరాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న కృష్ణం రాజు రెండు వేల ఆరులో ఫిల్మ్ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా తీసుకున్నారు ఇకపోతే ఇటు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు కృష్ణంరాజు అప్పట్లో ఆయన మొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తరువాత అదే పార్టీ నుంచి ఆయన నరసాపురం ఎంపీగా కూడా పోటీ చేశారు అయితే అప్పటి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు దీంతో మళ్లీ సినిమాల్లో బిజీ అయిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చేరి కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యంతర ఎన్నికల్లో కూడా నర్సాపురం నుంచి గెలవడమే కాక వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు అలానే రెండు వేల నాలుగు ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు ఆ తరువాత ఆయన అనారోగ్యం దృష్ట్యా కాస్త అన్నింటికి దూరంగానే ఉంటున్నారు ఇక కృష్ణంరాజుకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అలానే తన సోదరుడు కుమారుడు ప్రభాస్ తన బాటలోనే నటుడుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా చాటి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయితే గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు కాగా రేపు ఉదయం హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా ఇలాంటి మరెన్నో బయోగ్రఫీస్ తెలుసుకోవడానికి మా ఐరా బయోగ్రఫీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేస్తూ కృష్ణంరాజు గారిపై గల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్